జై తెలంగాణ. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం యువత ఆశయాలనే, ఆడపడుచుల ఆశయాలనే సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళడానికి. పొలిటికల్ అకౌంటబిలిటీ రాజకీయ వ్యవస్థలో లోపించినప్పుడు దానికి బలయ్యేది యువత. అలా యువత బలవకుండా ఉండటానికే మా వంతు కృషి మేము చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణమైనది. ఎలాంటి భావజాలం ఉండాలి జనసేన పార్టీకి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు, మానవత్వంతో ఉన్న రాజకీయాలు చేయడానికే జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మానవత్వానికి ప్రత్యేక ఏమిటి? మనుషుల్ని విడదీయటమా, మనుషుల్ని కలపడమా? అంటే మనుషుల్ని కలపడమే మానవత్వం. ఆ మానవత్వంతో కూడిన రాజకీయాలు చేయడానికే జనసేన పార్టీ ఈరోజు మీ ముందు వచ్చింది. అలాంటి జనసేన పార్టీకి అడుగడుగున ఇంత ఉత్సాహం, ఇంత ప్రేమ ఇస్తున్న మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు, మీ తల్లిదండ్రులకి, మీ ఆడపడుచులకి, మీ అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు చాలా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికే నేను ముందుకొచ్చాను. సమయం తీసుకుంటాను. కొంతమంది నన్ను రకరకాలుగా విమర్శించవచ్చు, నాకు సంతోషమే. ప్రజా సమస్యల కోసం నేను ఎలాంటి దాడులకైనా సిద్ధమే. నా మీద ఎలాంటి దాడులు చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను, భరిస్తాను. నేను ఎప్పుడు ఎదురు దాడి చేయను. దాడులు చేస్తే నేను తీసుకుంటాను. నాకు చాలా చాలా బాధ్యత సమాజం పట్ల. ఎప్పుడు చూశారు నా సినిమా బాగున్నప్పుడు కూడా, అలాగే ప్రతి ఇక్కడ ఉన్న సమన్వయకర్తలకి నేను కోరుకుంటున్నది ఒక్కటే, స్థానిక సమస్యలను గుర్తించండి. అలాగే ప్రజల దగ్గరికి జనసేన వెళ్ళడానికి నిర్ణయాలు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ నా అభిమానుల్ని, చిన్నపిల్లలు, ఓటు హక్కు రాని పిల్లలు, యువత, వీళ్ళేం చేస్తారని అడుగుతున్నారు, నన్ను తిడుతున్నారు. కానీ నేను చెప్పదలుచుకునేది ఒక్కటే, ఎవరికైనా పని చేయాల్సింది భావి తరాలకి, అంతేగాని గతించిన తరాల కోసం కాదు. నేను ఇక్కడున్న చిన్న బిడ్డలు, పసిబిడ్డల కోసం కూడా నేను ఉన్నాను. పసిబిడ్డలకి, చిన్నబిడ్డలకి పౌష్టికాహారం లోపం ఉంది. ఆ పౌష్టికాహారం లోపం ఎవరు తీస్తారు? ఆ సమస్యను ఎవరు గుర్తిస్తారు? ఎవరు మాట్లాడతారు? ఇంకా బలంగా సమస్యల పరిష్కారం కోసం ఎలా ముందుకు తీసుకెళ్తారు? దానికి నాకు అపారమైన నమ్మకం ఇక్కడున్న జనసేన కార్యకర్తల మీద, జనసేన సమన్వయ కర్తల మీద. నేను కోరుకునేదల్లా, గతంలో 2009 ఎలక్షన్స్ లో కూడా వచ్చాను నేను, కానీ ఆ రోజున అన్ని రాజకీయ పార్టీల్లాగా పదవుల్లో కుమ్ములాట ఇవన్నీ జరిగినాయి. నాకు నేను వాటికి ముందు లేను. నేను ప్రధాన సేవకుణ్ణి, ప్రజల సేవకుణ్ణి. నేను ప్రజల పక్షపాతిని, ఏ పార్టీకి నేను పక్షపాతిని కాదు. ప్రజా సమస్యలు ఏమున్నాయో, ప్రజా సమస్యలు ఏమున్నాయో, ప్రజా సమస్యలు ఎలా గుర్తించాలో, అంటే ప్రతిసారి ఒక సమస్య ఉన్నప్పుడు అధికార పక్షాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ, అటు కేంద్రంలో కానీ అధికార పక్షాన్ని నిలతీయటం అంటే చెరాపడా విమర్శించడం కాదు, చాలా బాధ్యతతో మాట్లాడటం. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది, ఇంతమంది యువత దిశానిర్దేశం చేయాలి అంటే నాకు చాలా బాధ్యత ఉన్నది. నేను మాట్లాడితే రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయను, భావోద్వేగంగా మాట్లాడతాను. అది కడుపు మండి రగిలి అన్యాయానికి ఏదైనా న్యాయం చేయాలన్న బాధలో మాట్లాడతాను తప్ప నాకు ఆవేశం ప్రజల సమస్యల మీదే కానీ వ్యక్తుల మీద ఏమాత్రం శత్రుత్వం లేదని సవినయంగా తెలియజేస్తాను.